దేవనామానికి మహిమ కలుగునుగాక. నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి, అదే రీతిగా మరోసారి అవకాశం ఇచ్చినటువంటి నడిపిస్తున్నటువంటి బిఎల్ రాజు పాస్టర్ గారికి, అదే రీతిగా పరంజ్యోతికి కూడా ప్రత్యేక వందనాలు. చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, సేవకులకును, యవనస్తులకు అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. సో మంచిది, ఈ సమయంలో దేవుని మాటలు కొన్ని మనము ధ్యానించుకుందాం. శ్రేష్టమైన సంగతులు రోజు మనము ఇంటూనే ఉన్నాము. ఈరోజు అనుకోని రీతిలో నాకు అవకాశం రావడం జరిగింది. కాబట్టి అందరూ కూడా కొన్ని నిమిషాలు దేవుని మాటలు శ్రద్ధతో వినాలని దేవుని దాసునిగా తెలియపరుస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. సో మంచిది, నేను ఒక మాటను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను మొన్న వాట్సాప్లో ఒక మాట చదివాను. ప్రపంచంలో చాలా సులువైంది ఒకటి ఉన్నది, అదే రీతిగా చాలా కష్టమైంది ఒకటి ఉంది అని కొటేషన్ ఇచ్చి వాట్సాప్లో స్టేటస్ ఒకటి పెట్టారు. అదేంటిదని నేను చూసినప్పుడు రెండు కూడా క్లియర్గా రాశారన్నట్టు. సులభమైంది ఏంటిదంటే చెప్పటం, కష్టమైంది ఏంటిదంటే చెప్పిన దాని విధంగా పాటించటం. అంటే అనేకమైనటువంటి సందర్భాల్లో సేవకులు ఉన్నటువంటి మనము బోధిస్తున్నాము, బోధిస్తున్నట్టు మనము వాక్యం ప్రకారము నడుచుకుంటున్నామా లేదనేది ఒక ప్రశ్న అయితే, అదే రీతిగా విశ్వాసులు కూడా వింటున్నారు, నేను వాక్యం బాగానే వింటున్నాను, ప్రతిరోజు మీటింగ్లు పాల్గొంటున్నాను, ఒక గంట దేవునితో గడుపుతున్నాను అని చెప్పుకుంటున్నాము, మరి ఎంత మాత్రము ఎంతవరకు ప్రభువులో ముందుకు కొనసాగిపోతున్నాము అనేది ప్రశ్న అన్నమాట. సో ఏదేమైనా దేవుని మహిమార్థమై మనమందరం కూడా ఇటు రీతిగా కలుసుకొని ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని వినటానికి, దేవుని సన్నిధిలో గడపటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశానికి దేవాతి దేవునికి మహిమా ఘనత చెల్లిస్తూ ఉన్నాం. సో మంచిది, ఈ సమయంలో నేను మీతో కొన్ని మాటలు, ఎప్పుడు మనం చెప్పుకునేటువంటి మాటలే, గొప్ప ప్రసంగికనైతే కాదు, కానీ ప్రభు ప్రేమను బట్టి ఆయన ఇస్తున్నటువంటి వాక్కులను బట్టి మనం ఈరోజు కొన్ని మాటలు మాత్రమే నేర్చుకోవటానికి ఇష్టపడదాం. నేను ఈరోజు తీసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, తీసుకున్నటువంటి దేవునికి ఎలాంటి వారు కావాలి అనేటువంటి విషయం. మరొకసారి చెప్తున్నాను, దేవునికి ఎలాంటి వారు కావాలి, ఆ విషయాన్ని బట్టి మనము, నేను చిన్న ప్రార్థన చేస్తాను, అందరూ కూడా ప్రార్థన లేక వివించండి, ముందుకు కొనసాగిపోదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయినటువంటి మా దేవ, నిఘనమైన నామానికి వందనాలు. ఇదిగో నా ప్రభువ, ఈ జూమ్లో మరొకసారి కలుసుకొని ప్రిబిడ్డలతోని సేవకులతోని ప్రభు అనాయన నీ మాటలు బోధించడానికి మీరు చూపిన కృపకాయ నీకు వందనాలు. నీ దాసులను బలపరచండి నాయన. వింటున్నటువంటి సేవకులు గొప్పవారు ఉన్నారు నాయన, వారికంటే నేను గొప్పవాడనేది కాదు, కానీ మీరే బలపరిచి ముందుకు నడిపించండి, నీ వాక్కులు అందించి సహాయం దయచేయమని. వినుచున్నటువంటి విశ్వాసులు వాక్యం ప్రకారం నడుచుకుంటూ తన ఆత్మీయ జీవితాన్ని ముందుకు బ్రైట్గా చేసుకోవడానికి సహాయం దయచేయమని అడుగుచు. యేసు అతి పరిశుద్ధ నామలు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇది నేను స్టార్ట్ చేస్తున్నాను. చెప్పిన రీతిగా దేవునికి ఎలాంటి వారు కావాలి అన్నటువంటి అంశం మీద కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనము ఒక జాబ్కి వెళ్ళినప్పటికి కానీ, లేకపోతే ఏదైనా సందర్భాల్లో మనిషికి ఏదన్నా అవకాశం ఇవ్వాలంటే తన ఎత్తును బట్టో, తన అందాన్ని బట్టో, లేకపోతే తన ప్రవర్తన బట్టో, సంథింగ్ ఇంకా ఏదేదో చూసి మనము మనిషిని ఎన్నుకుంటాం ఒక పని అప్పచెప్పాలన్నప్పుడు. అలాగనే దేవుడు కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ను మనలో ఎతకటానికి ఇష్టపడుతూ ఉన్నాడు, ఎతుకుతూ ఉన్నాడు. సమయలు గ్రంథము 16:7 దేవుడు అంటున్నటువంటి ఒక మాట నేను చదువుతాను. 16:7 అమ్మ ఎవరొద్దు చదవద్దు, నేనే చదువుతాను, ఎవరు చదవద్దు. ఇక్కడ 16:7 అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయములను లక్ష్య పెట్టును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మనిషి యొక్క హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. మనుషులైతే
మనిషి యొక్క అందాన్ని బట్టి లేకపోతే తన ఎత్తును బట్టి బలాన్ని బట్టి లక్షకి డబ్బు గొప్ప అవడం చెప్పుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు సమయంతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు హృదయ రహస్యాలను వెరిగినటువంటి దేవుడు. మనుషులైతే పైరూపాన లక్ష్య పెడతారు, కానీ యహోవా హృదయమును లక్ష్య పెట్టును అన్నటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే దేవునికి ఎలాంటి వారు కావాలంటే వారి హృదయాల్ని పరిశీలించి దేవుడు ఎన్నుకుంటున్నాడు అన్నటువంటి మాటను బట్టి మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది దావీదు గురించి రాయబడినటువంటి ప్రస్తావనని మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ప్రియమైనటువంటి సేవకులారా, అదే రీతిగా విశ్వాసులారా, మనమందరం కూడా దేవునికి ఇష్టమైనటువంటి వారిగా ఉంటున్నామా లేదా అనేది ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటల్లో మనమే ప్రశ్నేసుకోవాలని దేవుని దాసునిగా తెలియపరుస్తున్నాను. మొట్టమొదటిగా నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నమ్మకమైనటువంటి వారు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాము, సంఖ్యాకాండము 12:7 భాగాన్ని మనం ఒకసారి పరిశీలన చేసి చదువుకుందాం. సంఖ్యాకాండము 12:7 భాగంలో నేను చదువుతాను అన్నమాట. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని రాయబడింది. ఎవరిని బట్టి రాయబడిందో మనందరికీ తెలుసు, మోషేను బట్టి ఇక్కడ ఈ మాట రాయబడింది. మోషేట దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. అంటే దేవుడు చెప్పినటువంటి పనిని, ప్రతి పనిని కూడా తూచ తప్పకుండా చేస్తూ తన ప్రజలని ముందుకు నడిపిస్తూ తన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకుంటూ నమ్మకమైనటువంటి వాడిగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇంకొక మాట కూడా మనం చదవగలిగిన వారు ఇప్పుడు చదవండి తల్లి. నెహెమ్యా గ్రంథము 9:8 ఒక మాటను కూడా మనము చూద్దాం. నెహెమ్యా గ్రంథము బైబిల్ గ్రంథముల నుంచి 9:8 భాగంలో చదవగలరా? 9:8 అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, యబూసీయులు, గిర్గాషీయులు అను వారి దేశమును అతన్ని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడు నీవెనరమే. ఎవరిని బట్టి ఇక్కడ రాయబడిందంటే నెహెమ్యా గ్రంథంలో అబ్రహామును బట్టి రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు కోరుకుంటున్నటువంటి ఆ మాట ఇక్కడ అబ్రహాము అతడు నమ్మకమైనటువంటి మనస్సు కలిగిన వాడు అని రాయబడింది. అక్కడ మోషే చూస్తేనేమో నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని మోషేను బట్టి ప్రభువారు మాట్లాడాడు. ఇక్కడ అబ్రహామును బట్టి నమ్మకమైనటువంటి మనస్సు కలిగిన వాడని రాయబడింది. అంటే దేవుని పరిచర్య చేస్తున్నటువంటి దేవుని సేవకులమైనప్పటికీ, అదే రీతిగా రక్షింపబడి దేవుని సంఘంలో చేర్చబడినటువంటి ప్రతి ఒక్కరు మనం అందరము కూడా దేవునికి నమ్మకమైనటువంటి వారముగా ఉంటున్నామా లేకపోతే అపనమ్మకముగా జీవిస్తున్నామా? కొంతమంది మందిరంలో ఉన్నంతసేపు ఆ నమ్మకాన్ని నటిస్తారు. మందిరం దాటిపోయినాక మనలో ఉన్నటువంటి పాత స్వభావం మొత్తం కూడా మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ వారం వచ్చిందాక యథావిధిగా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే దేవుని దాసుడు నేను ఈ సమయంలో మీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవునికి మనము నమ్మకమైనటువంటి వారముగా ఉండాలి. ఏ తీర్మానంతో అయితే ప్రభువుని నమ్ముకొని ముందుకు అడిగేశామో అదే తీర్మానంతో దేవుడు అప్పచెప్పినటువంటి పనినైనా కానీ, దేవుడు మనకు అప్పగించినటువంటి ఒక బాధ్యతని మనము ముందుకు నమ్మకంగా తీసుకుపోయే వారముగా ఉండాలని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక విషయం నేను చెప్తాను, నా వ్యక్తిగత జీవితంలో ప్రియమైన దేవుని పిల్లరా, నేను రక్షింపబడినటువంటి స్టార్టింగ్ దినాల్లో 1 ఇయర్ అయిపోయింది. నేను రక్షింపబడి 2013 నేను రక్షింపబడ్డాను. కొన్నాళ్ళు ప్రభు వందు విశ్వాసం ఉంచి ముందుకు నడిచిపోతూ, విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ముందుకు నడిచిపోతున్నప్పుడు, ఇప్పుడు మా ఆత్మీయ తండ్రి గారు అనేటువంటి పాస్టర్ ఇమానుయేల్ గారు ఉన్నారు అక్కడ, ఆయనే నన్ను బలపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇతను మంచి నమ్మకంగా ఉంటాడు అన్నట్టు ఉద్దేశమో లేకపోతే దేవుని చిత్తంతో నన్ను ముందుగా ఒక వ్యక్తిగా ఎన్నుకొని పరిచర్యలో పాలి భాగస్థుడిగా ఉంచుకోవాలని ఇష్టపడి నన్ను ఆయన దేవుడు నాతో మాట్లాడినటువంటి ఉద్దేశంతో ఆయన ప్రేరేపణ కొలది నన్ను ఒక పరిచారకునిగా ఆయన వెన్నుకొని ప్రార్థన చేసి నా తల మీద చేసి ప్రార్థన చేసి అభిషేకించినట్లుగా గుర్తించాడు సంఘంలో. నేను నమ్మకమైనటువంటి వాడిగా ఉండాలనేటువంటి ఆశతో అయితే నేనేం చేశానంటే, సేవకుని మాట అయితే అసలు లెక్క చేయను. నేను
ఆయనకు వ్యతిరేకంగా నేను ఎన్నో చేశాను. అయితే నా విషయాన్ని బట్టి చాలా బాధపడ్డాడు ఆయన. నాకు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట, నేను చేసినటువంటి తప్పిదాలన్నీ కూడాను ఇప్పుడు దేవుని పని చేస్తున్నటువంటి ఒక బాధ్యతగా నాకు అర్థమైపోతూ ఉంది. ఆ పొరపాట్లన్నీ ఇప్పుడు నీకు జ్ఞాపకం చేసుకొని నేను ఎంతో బాధపడతాను. దేవుని సన్నిధిలో క్షమాపణ చేస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ఆ దేవుని దాసుడు అయినటువంటి ఇమానుయేల్ పాస్టర్ గారు నమ్మకంగా ఆయనతో సహవాసం చేస్తూ పరిచర్యక ముందు కొనసాగిపోవాలంటే ప్రయత్నంతో నన్ను ఎన్నుకున్నప్పటికీ కూడా ఆయన మాట నేను త్రోసిపుచ్చి నా ఇష్టానుసారంగా జీవించాను. అయితే ఆయన మనస్సులోకి నేను వెళ్ళి చూస్తే నన్ను బట్టి చాలా బాధపడినట్టుగా నాకు అర్థమైంది. అదే రీతిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా మనకు అప్పచెప్పినటువంటి పరిచర్యను బట్టి కూడా మనం నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా ఆయన బాధపడటానికి ఏ సందేశం లేదు, అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది ఆయన బాధపడతాడనేది. ఎందుకని చెప్తున్నానంటే ప్రభు మనల్ని నమ్మకమైన వారిగా ఒక పనిని కేటాయించినప్పుడు ఆ నమ్మకాన్ని వమ్ము చేసి మన ఇష్టానుసారంగా మనం జీవించి ఏదో పరిచర్య చేస్తున్నామని పేరు చెప్పుకుంటూ ముందు కొనసాగిపోతే మాత్రం ఖచ్చితంగా దేవుని దృష్టిలో మనము దోషులమవుతాం. అదే రీతిగా దేవుడు మనల్ని బట్టి ఎంతగానో బాధపడతాడని ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మోషే ఇక్కడ తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడని ప్రభువు చలవిస్తూ ఉన్నాడు. అబ్రహాను బట్టి అతడు నమ్మకమైన మనస్సు కలిగిన వాడటువంటిగా ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. అయితే మనం చేస్తున్నటువంటి పరిచర్యను బట్టి కూడా ఈ సమయంలో నేను మీకు అందరికీ చెప్పేంత గొప్ప దైవ సేవకుని అయితే కాదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి చిన్న మాటలు మీతో అందరితో పంచుకుంటున్నాను. విశ్వాసులైతే దేవుడు మనకిచ్చినట్టు విశ్వాస పరిధిని కాపాడుకుంటూ నమ్మకంగా ప్రభువులో ముందుకు కొనసాగిపోదాము. అదే రీతిగా దైవ శాఖలు అయితే దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి పరిచర్య చేసుకుంటూ ముందుకు కొనసాగిపోదాం. అదే రీతిగా పరిచారకులుగా మనము పిలువబడి దేవుని సేవకులు కింద మనము ఎంతగో నేను చెప్పానుగా నా జీవితాన్ని నేను ఎంతగానో మా సేవకుని బాధ పెట్టాను స్టార్టింగ్ దినాల్లో. ఇప్పుడు కూడా అనేక మంది కూడా ఆ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి, చాలా పరిస్థితులు మనం చూస్తున్నాం. నేను అంటాను నేనైతే తెలిసి తెలియకుండానే సేవ పరిచర్యకి ముందుకు వచ్చాను, ప్రభు చిత్తం ఏమో.